40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెబుతాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతాడు, ఎక్కడికి వెళ్ళినా దేశ ప్రధానికి ఉన్నంత వాల్యూ నాకే అంటాడు. కట్ చేస్తే మరి నీకు ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సొంత గడ్డ మీద నీకున్న విలువ ఏంటయ్యా అంటే ఇదిగో ఇది. చంద్రబాబు నాయుడుని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు తరిమి కొట్టడం, ఇంతకన్నా ఎక్స్పైరీ డేటుకు దగ్గరకున్న వ్యక్తిని ఇలా తరిమి కొట్టడం ఎంత బాధాకరమో, ఎంత ఘోర అవమానమో మీరే చెప్పండి మిత్రులారా. తాజాగా చంద్రబాబు నాయుడును రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రజలు జై కొట్టడం కాదు చీ కొడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి ముగింపు డేటు దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును చెత్తబుట్టల్లో పడేసేందుకు అందరూ మేము సైతం సిద్ధమంటున్నారు. జగనేమో ప్రజల్లోకి వెళ్తూ మేమంతా సిద్ధమని ఆయన అంటుంటే, చంద్రబాబును శాశ్వతంగా ముగింపు పలికిస్తాము, మొత్తం ఆయన్ను జై కొట్టడం చీ కొడతాము అంటూ ప్రజలు ఎక్కడికక్కడ బయటకు వచ్చి చీ కొడుతున్నారు. దీంతో ఉక్కిరి బిక్కిరి అవ్వడం చంద్రబాబు వంతనవుతుంది. ఇక్కడ ఈ విజువల్ చూడండి, చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాదు, పైగా తన ప్రత్యర్థి చేయి సాధిస్తామంటూ కూడా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబు ముందుకొచ్చే ఈ వ్యక్తి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముందుకొచ్చే ఈ వ్యక్తి ఏకంగా జై వనిత అంటూ మధ్యపార్టీ మీద అసంతృప్తి వెలగక్కిన గోపాలపురం నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళ వీడియో చూస్తే ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబుకి ఏ రేంజ్లో చీ కొడుతున్నారు. నువ్వు మనిషి వెంట్రా మోసం చేస్తావు, డబ్బు నోడికి టికెట్ ఇస్తావు, డబ్బు లేనోని చీ కొడతావు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అని గొప్పలు చెబుతావు. 50 ఏళ్ళు కాదు, 40-30 ఏళ్ళ నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డబ్బులు ఖర్చు పెడుతున్న నాయకుడికి కాదని వేరే డోడికి టికెట్ ఇచ్చావు, నువ్వు మంచివేంట్రా అంటూ ఏకంగా నిలదీస్తున్నారు తమ్ముళ్ళంతా కూడా. ఈరోజు రేపు అనేది కాదు, ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా ఓటు గుద్దముగాక గుద్దము నీకు, నిన్ను ఇంటికి పంపించదాకా వదలముగాక అంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు, 200 మంది టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కాన్వేను అడ్డుకున్నారంటేనే మల్లపూడి పాపిరాజు వర్షం వర్గం ఎంత ఆగ్రహంగా ఉందో తెలుస్తుంది. మల్లపూడి బాపురాజు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, పశ్చిమ గోదావరికి చెందిన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఏకంగా చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయేసరికి నిరసన సిగ 200 మందిని కారు ముందుకు తెచ్చి ఊహించని స్థాయిలో చిత్ర విచిత్రంగా చంద్రబాబుకు శాకిచ్చాడు. దీంతో కట్టలు తెచ్చుకున్న బాబు చేయి చూపిస్తూ నా గురించి తెలుసు కదా చంపేస్తానన్నట్టుగా భయపెట్టించాడు. ఎంత భయపెట్టించినా ఎంత అరిచినా ఆ రోజులకి రావయ్యా కాస్కో అంటున్నాడు ముల్లపూడి బాపిరాజు.